మీరు చూస్తున్నారు సిటీ తెలంగాణ, నేను మీ మహేష్. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. కుట్లాపూర్ నియోజకవర్గం షాపూర్ నగర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ సమక్షంలో 150 మంది యువకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. మెదక్ పట్టణ శివారులో హల్దీబాగులో ఇసుక దిబ్బల మధ్య 14 నెమళ్లు కాల్చినట్లు పోలీసులు సమాచారం అందించారు. బీజేపీ బహిరంగ సభకు మహబూబ్ నగర్ కు బయలుదేరిన నిర్మల్ జిల్లా నాయకులు. మేడ్చల్ జిల్లా కుజ్బుల్లాపూర్ నియోజకవర్గం షాపూర్ నగర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే కునశ్రీశైలం గౌడ్ సమక్షంలో జగదీర్గుట్ట డివిజన్ పరిధిలోని శ్రీనివాస్ నగర్ కు చెందిన యువకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. కుద్లాపూర్ నియోజకవర్గం షాపూర్ నగర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ సమక్షంలో జగదీర్గుట్ట డివిజన్ పరిధిలోని శ్రీనివాస్ నగర్ కు చెందిన యువకులు మాణిక్ యాదవ్, నర్సింగ్ గౌడ్, భానుప్రకాష్, ఆదినారాయణ, సునీల్, అంజన్ గౌడ్, రవి యాదవ్, బాలాజీ, భరత్ యాదవ్ వీరితో పాటు 150 మంది యువకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరికి కూన శ్రీశైలం గౌడ్ కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వంపై పలు విమర్శలు చేశారు. మేమందరం కష్టపడి అందరినీ హెల్ప్ చేసామా, మేమందరం కలవాలనుకుంటున్నాం. అనుచరులతో శ్రీశైలమన్న ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరినందుకు చాలా సంతోషంగా మేము వ్యక్తి చేస్తున్నాము. శ్రీశైలమన్నకు వ్యక్తిగతంగా కానీ పరోక్షంగా కానీ మేము అంతా ఇళ్ళవేళ సాయం ఉంటామని చెప్పేసి అన్న గెలిపే మనం ధ్యేయంగా కోరుకుంటున్నాం. జై కాంగ్రెస్. కుట్రపూరిత ప్రభుత్వం ఏదైతే కాంగ్రెస్ నాయకుల మీద కుట్రపూరితమైన పాత కేసులు పెట్టి ఏ విధంగా అయితే కుట్రపూరితమైన చర్యలు పాల్పడుతున్నారో అది తెలంగాణ ప్రజలు మొత్తం గమనిస్తున్నారు. ఈరోజు మా నాయకుడి మీద కూన శ్రీశైలం గౌడ్ గారి మీద ఎటువంటి పాత కేసులు లేనందువల్ల ఇది ఒక వంక చూసుకొని ఎస్సీ ఎస్టీ అల్ట్రాసిటీ కేసు పెట్టడం జరిగింది. ఆ పెట్టిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ముందుగా ఆయన కులం 3 కులాలతోని పేర్లు పెట్టుకొని ఇలాంటి ఎస్సీ ఎస్టీ కేసులు పెడితే ఆటలు సాగవు. మా నాయకుడి విశ్వసనీయత కుత్బుల్లాపూర్ నియోజకవర్గ ప్రజలకు తెలుసు. ఎటువంటి నిందలు వేసినా కూడా కడిగిన ముఖ్యంలాగా మా నాయకుడు బయటకు వస్తాడు. నిరాధారమైనటువంటి ఆరోపణలు, నిరాధారమైనటువంటి చర్యలు, ఇలాంటి కుట్రపూరితమైన ఎన్ని కేసులు కాదు, ఇంకా 100 కేసులు వేసినా సరే అవి నిరాధారమైన కేసులే, ఎవరు కూడా ఏం చేయలేరు. కావున ఖబర్దార్, మీ కోట 2018లో కానీ 2019 ఎలక్షన్ వచ్చినా మీ యొక్క కోట కూలబోతుంది. ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త 100 మందితో సమానమై మీ యొక్క రాజ్యాన్ని కూల్చడానికి ఈరోజు మేము బయలుదేరుతున్నాము. మీ పతనం మొన్ననే స్టార్ట్ అయిపోయింది. 4 సంవత్సరాలకే మీరు గవర్నమెంట్ డిజాల్వ్ చేసుకొని మీరు చేతగాని ప్రభుత్వం. తెలంగాణ ప్రజలు మిమ్మల్ని 5 సంవత్సరాల కోసం ఎన్నుకుంటే శాతగాక మీరు 4.5 సంవత్సరాలకి గవర్నమెంట్ డిజాల్వ్ చేసుకొని కాంగ్రెస్ నాయకుల గెలుపు ఎట్లయినా ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది కాబట్టి వీళ్ళని ఏ రకంగా ఏదో ఒక కేసులో ఇరికేయాలని చెప్పి కుట్రపూరితమైన కేసులు పెడితే భయపడే వాళ్ళు ఎవరు లేరు. కాంగ్రెస్ కార్యకర్తల అండ కాంగ్రెస్ నాయకులకు ఉంటుంది. మా యొక్క నాయకుడు పై పెట్టిన కేసులు అవి నిరాధారమైనటువంటివి, నిరూపించలేనటువంటివి. దాన్ని మీరు నిరూపించేటైతే నిరూపించండి, మేము బహిరంగ చర్చకు సిద్ధం. ఇవి నిరాధారమైన కేసులు మాత్రమే, మా నాయకుడు కడిగిన ముత్యంలాగా బయటికి వస్తాడు. మెదక్ జిల్లా వెందుర్తి మండలంలోని శెట్టిపల్లిలో ముదిరాజుల సంఘం అధ్యక్షులు నరసింహులు ఆధ్వర్యంలో బోనాలు నిర్వహించారు. పెద్దమ్మ, పోచమ్మ, రేణుక, ఎల్లమ్మలకు ముదిరాజ్ బోనాలు కార్యక్రమానికి బీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమన గారి లక్ష్మీ ముదిరాజ్ హాజరయ్యారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలంలోని శెట్టిపల్లిలో ముదిరాజుల సంఘం అధ్యక్షుడు నరసింహులు ఆధ్వర్యంలో బోనాలు నిర్వహించారు. పెద్దమ్మ, పోచమ్మ, రేణుక, ఎల్లమ్మ ముదిరాజ్ బోనాలకు బీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమన్న గారి లక్ష్మీ ముదిరాజ్ హాజరయ్యారు. అనంతరం వారు మాట్లాడుతూ ఎల్లమ్మ, పోచమ్మ సేవకులుగా పూజారులుగా బీసీలే ఉంటారని, కాబట్టి అమ్మవారికి కూడా మా మీద ప్రేమ ఉండాలని, పాడి పంటలు చల్లగా ఉండాలని, అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నారు అన్నారు.
మెదక్ పట్టణం శివార్లోని హల్దీవాగ్లో ఇసుక దిబ్బ మధ్యలో 14 నిమ్మలను కాల్చినట్టు పోలీసులు సమాచారం అందడంతో సంఘటన స్థలానికి చేరుకున్న జిల్లా ఫారెస్ట్ అధికారి పద్మజరాణి దుండగులను కఠినంగా శిక్షిస్తానని హామీ ఇచ్చారు. మెదక్ పట్టణ శివార్లో హల్దీవాగులో ఇసుక దిబ్బల మధ్య 14 నెమళ్లు కాల్చినట్లు పోలీసులు సమాచారం అందించడంతో సంఘటన స్థలానికి చేరుకున్న జిల్లా ఫారెస్ట్ అధికారి పద్మజారాణి ఈ సందర్భంగా మీడియాతో, మాకు పోలీసులు సమాచారం ఇవ్వడంతో సంఘటన స్థలానికి పరిశీలించడం జరిగిందని, ఎవరో గుర్తు తెలియని దుండగులు చేసిన చర్య అని, ఆనవాళ్లు చూశాము, ఇందులో 14 నెమళ్లు అనుకుంటున్నాం, వాటి రెక్కలు 28 ఉండడం వలన దొరికిన ఆనవాళ్లు ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపుతామని, దుండగులు ఎవరైనా వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు. పై అధికారులకు సమాచారం అందించామని, తమతో పాటు సిబ్బంది కూడా పాల్గొన్నామని అన్నారు. కుప్పేసిండ్రు అట్లా ఒక దగ్గర ఉన్నా, అవి ఎన్ని అని నేర్చుకోవద్దా? మేము ఎన్ని అని పెట్టగలుగుతాం? ఇప్పుడు ఒక్కొక్కటి ఉండదు కదా, ఒక్కొక్కటి కాదు, రెండు రెండు రెక్కలు ఉన్నాయి. అది ఏంటి, సీన్ ఆఫ్ అఫెన్స్ అనేది మొత్తం పోతుంది. ఇప్పుడు దీనివల్ల ఇప్పుడు మేమన్నా దాని మీద ఏమంటారు, చేతి ముద్రలు తీసుకోండి, మీ అందరు ముద్రలు ఉంటాయి. అందరు ఒకటే అయితే అది ఒక దగ్గర పోయేసరికి వీళ్ళు చెప్పి అక్కడ కాల్చుకున్నారు కదా, అందులో కాళ్ళు ఉన్నాయి రెండు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని వివిధ సంఘాల ఆధ్వర్యంలో అందమైన అలంకరణతో గణపతి మండపాలను ఎంతో వైభవంగా అలంకరించారు. కామారెడ్డి పట్టణ ప్రజలు పెద్ద సంఖ్యలో సందర్శించి పూజలు నిర్వహించి ప్రసాదాలు అందుకుంటున్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని వివిధ సంఘాల ఆధ్వర్యంలో అందమైన అలంకరణతో గణపతి మండపం వద్ద ఎంతో వైభవంగా డెకరేషన్లతో చేసిన గణేషులను దర్శనం చేసుకోవడానికి కామారెడ్డి పట్టణ ప్రజలు పెద్ద సంఖ్యలో వచ్చి ప్రసాదాలు పూజలు అందుకున్నారు. అనంతరం భక్తులు మాట్లాడుతూ, గణపతిని పెట్టడం ఇప్పటికీ 23 సంవత్సరాలు అవుతుందని, ఇంకో 2 సంవత్సరాలు అయితే సిల్వర్ జూబ్లీ నిర్వహిస్తామని, వినాయక చవితి సందర్భంగా కొంతమంది భక్తులు 11 రోజుల పాటు వినాయక మాలాధారణ వేసుకోవడం జరిగిందన్నారు. భక్తులు ప్రతి సంవత్సరం నిమజ్జనం ఎంతో వైభవంగా నిర్వహిస్తున్నామని, మొదట బాంబే, ఆ తర్వాత మా కామారెడ్డిలో తప్ప ఇంకెక్కడ ఇంత వైభవంగా జరగదన్నారు. నిమజ్జనం రోజు కులమతాలకు అతీతంగా అందరూ పాల్గొని విజయవంతం చేయాలన్నారు. రైల్వే స్టేషన్ లో మేము 36 సంవత్సరాలుగా ఈ యొక్క ప్రతి గణేష్ ప్రతిష్ట చేసి ఎంతో గొప్ప జరుపుకుంటాము. ఎన్నో వేల మంది మా యొక్క గణేష్ వద్దకు వచ్చి ప్రజలంతా తిలకించి చాలా బాగుందని మెచ్చుకొని పోతారు. కాబట్టి మేము నిత్య ప్రసాదం మరి అన్నదానం చేస్తూనే ఉంటాము గణపతికి. గణపతి పేరు మీద మా యొక్క అధ్యక్షులు మన రవిగౌడ్, ఈ రవిగౌడ్ ఇప్పుడు నేను గౌరవాధ్యక్షులుగా ఉన్నాను. ఇంకా గౌరవాధ్యక్షులుగా ఇంకా ఉన్న చాట్ల ఉపేందర్ గారు, మరి పుణ్యరాజేశ్వరరావు, ప్రభాకర్ శెట్టి గారు, మళ్ళీ ఈ మన అన్నారం మోహన్ రెడ్డి గారు. సభ్యులు మేము ఎంతమంది ఉన్నామంటే 75 మంది సభ్యులం ఉన్నాం. మేము అందరం మా యొక్క గణపతి ఫస్ట్ నెంబర్గా వెళ్తుంది. ఇక్కడ నుంచి ధర్మశాల దగ్గర పోయి అక్కడ నుంచి టర్నింగ్ చేసుకొని ఫస్ట్ లైన్లో మాది నిలబడుతుంది. ఎంతో ప్రత్యేకంగా పూజలతోటి పూజలు చేపించుకుంటూ, అన్నదానాలు చేపించుకుంటూ, మంచి అలంకరణ చేపించి పేద పండితులతోటి మాలాధరణతోటి ప్రతి సంవత్సరం స్వాములు మాల వేసుకొని ప్రతి సంవత్సరం పూజలు చేయిస్తూ మంచి పవర్ఫుల్గా గణపతిగా మేము పూజించుకుంటూ మేము అన్ని మంచి కార్యక్రమాలు చేస్తున్నాం. కామారెడ్డి పట్టణంలోని ఘన విజయంగా వినాయక చవితి జరుగుతున్నాయి. కామారెడ్డి అంటే ఏంటంటే వినాయక చవితి చాలా ఫేమస్ ఇక్కడ పండుగ. కామారెడ్డి, కామారెడ్డి బొంబాయి తర్వాత హైదరాబాద్ తర్వాత కామారెడ్డి థర్డ్ ప్లేస్ ఉంటుంది సార్ మన ఇండియాలో. ఎందుకంటే కామారెడ్డి ప్రత్యేకంగా వినాయక చవితి చాలా మంచి జరుపుకుంటారు. ఇంకోటి ఏంటంటే కామారెడ్డిలో సిరిసిల్ల రేట్లో మా గోల్డెన్ యూత్ ఫెడరేషన్ ఒక 21 సంవత్సరాలుగా మేము పెడుతున్నాము. దాని ద్వారా మాకు అన్ని విధాలుగా మంచిగా అనిపిస్తుంది, బాగుంది. ఇలాంటి సందర్భంలో అన్ని విధాలుగా మాకు గవర్నమెంట్ కూడా మాకు సహకారం చేస్తుంది, అన్ని విధాలుగా మంచిగా ఉన్నది. మాకు ఏదన్నా మాకు హ్యాపీగా ఉన్నాం. మాకు మా ఇండియన్ యూత్ కమిషన్ తరఫున ముందుగా గణపతి శుభాకాంక్షలు, ఇండియన్ యూత్ కమిషన్ తరఫున ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు. ఇది మర్చిపోతాం. ఇంకా 2 ఇయర్స్ తర్వాత 25 సెలబ్రేషన్ ఇంకా పెద్ద ఎత్తున చేయాలని అనుకుంటున్నాం. భక్తులు కూడా అధిక సంఖ్యలో పాల్గొని శాంతియుతంగా ఈ పండుగను జరుపుకోవాలని చెప్పేసి అనుకుంటున్నాం. ప్రజలు కూడా సహకరించాలి. పోలీస్ పిఎస్ వారు మరియు రోడ్డు సవారి లైటింగ్ వారు, ఎలక్ట్రికల్ 2 ఇయర్స్ నుంచి మా క్లాస్మేట్స్ ప్లస్ మా మేట్మేట్స్ అందరూ చిన్నప్పటి ఫ్రెండ్స్ కలిపి 23 ఇయర్స్ నుంచి కంటిన్యూషన్ చేస్తున్నాము. మరియు ఇంకా 2 ఇయర్స్లో సిల్వర్ జూబ్లీ, 25 ఇయర్స్ చాలా ఇంకా పెద్ద ఎత్తున చేద్దామని చెప్పేసి మేము అనుకుంటున్నాం.
పోలీస్ వారి సపోర్ట్ అందరి సపోర్ట్ తోటి మేము ఇంకా రాయాలని అనుకుంటున్నాం. మహారాజ్కి జై. జిల్లా ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు. ఏదైతే మా ఇండియన్ యూత్ క్లబ్ ఆధ్వర్యంలో మా ఫ్రెండ్స్ అందరూ మా ఎస్ఎస్సి బ్యాచ్ ఫ్రెండ్స్ మేము దాదాపు ఇక్కడ వినాయకుడిని నెలకొల్పి మేము ప్రతి సంవత్సరం ప్రతి ఏటా 22 సంవత్సరాలు అవుతున్నది. ఇక్కడ కామారెడ్డిలో ఎంతో ప్రశాంతంగా ప్రజలందరూ శాంతియుతంగా ఈ వినాయక చవితిని ఎంతో అంగరంగ వైభవంగా వినాయకుడిని విగ్రహాలు నెలకొల్పి శాంతియుతంగా మేము ఇక్కడ పండుగ చేసుకోవడం సంతోషకర విషయం. అలాగే మా ఫ్రెండ్స్ అందరము ఇప్పటికైనా మేము ఎస్ఎస్సి బ్యాచ్ ఉండి కూడా మేము ఇప్పటికైనా మేము అందరము కలిసికట్టుగా ఉండి వినాయకుడిని మేము చాలా ఇక్కడ వినాయకుడిని ఇక్కడ అంగరంగ వైభవంగా మేము ఇక్కడ ఏర్పాటు చేసుకుంటాము. అదేవిధంగా ఇక్కడ పట్టణ ప్రజలందరూ శాంతియుతంగా ఉండి ఇట్టి పండుగను హిందూ ముస్లిం అందరూ కలిసి ఇట్టి పండుగను ఘనంగా జరుపుకోవాలని పట్టణ ప్రజలకు మేమందరం తెలియజేసుకుంటాం. నిర్మల్ జిల్లా ముందోల్ మండలంలోని చించాల జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలో హిందీ దివాస్ ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి పాఠ్యపుస్తక రచయిత శ్రీ శ్రీనివాస రాజన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నిర్మల్ జిల్లా ముందోల్ మండలంలోని చించాల జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలో హిందీ దివాస్ ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి పాఠ్యపుస్తక రచయిత శ్రీ శివరాజన్ గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విద్యార్థులు కవితలు నాటికలతో అలరించారు. తల్లి కొడుకుల అనుబంధంపై చిన్నారులు వేసిన నాటిక అందరినీ కదిలించింది. ఈ కార్యక్రమంలో ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు ప్రభాకర్, ప్రాథమిక పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు గంగాధర్, ఉపాధ్యాయులు గ్రామ యువకులు పాల్గొన్నారు. हिंदी में 37 out of 40. अरे वाह, हमारा जस्टर तो बहुत अच्छा है. एक है इंग्लिश की टेस्ट, एक खाली तो है. इसमें अपना कोई सपना लिखना था अंग्रेजी में. वो जस्टर बेटा, अब तो अंग्रेजी स्कूल में पढ़ते हो ना. माँ, मुझे अंग्रेजी के सपने नहीं आते. तो क्या आते हैं? मेरे सपने में तुम होती हो, पापा होते है, दादा दादी नाना नानी होते है, केलों के पेड़ लड्डू के पहाड़ होते है, दूध की नदियाँ होती है और अंगूर के गुच्छे होते हैं और खिलौनों की दुकान होती है. तुम ही बताओ माँ, अंग्रेजी में कौन बात करता है? बिल्कुल सही बेटा, तुम सब कुछ तो अंग्रेजी स्कूल में ही सीखते हो, लेकिन तुम्हें अपने सपने को तो अपनी मातृभाषा में देखने का पूरा अधिकार है. బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా బహిరంగ సభకు మల్లికార్జున్ రెడ్డి నాయకత్వంలో మహబూబ్ నగర్ కు భారీ సంఖ్యలో బయలుదేరిన నిర్మల్ జిల్లా నాయకులు మరియు వివిధ మండలాల నాయకులు. బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా గారి బహిరంగ సభకు మల్లికార్జున రెడ్డి గారి నాయకత్వంలో మహబూబ్ నగర్ కు బయలుదేరిన నిర్మల్ జిల్లా నాయకులు మరియు మండల నాయకులు. అధికారమే లక్ష్యంగా జాతీయ అధ్యక్షులు అమిత్ షా గారు ఈ రోజు మహబూబ్ నగర్ కు రావడం జరుగుతుంది. అందులో భాగంగా నిర్మల్ నియోజకవర్గం నుంచి అన్ని మండలాల నుండి కార్యకర్తలందరం ఈ యొక్క సభను విజయవంతం చేయడానికి వెళ్లడం జరుగుతుంది. తెలంగాణలో విజయ లక్ష్యంగా ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి రాబోయే రోజుల్లో నిర్మల్లో కూడా విజయడంక మోగించి వారికి కానుకగిస్తామని అందరం ప్రతిజ్ఞ చేస్తూ ఈ యొక్క కార్యక్రమానికి వెళ్ళడానికి వచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని మొదలు పెట్టబోతున్నాం. అధ్యక్షులు తొలిసారిగా తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్ నగర్కు వస్తున్న సందర్భంగా ఇక్కడ వివిధ మండలాల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి,
మరియు మిగతా నాయకులందరూ ఆధ్వర్యంలో కలిసికట్టుగా ఇక్కడి నుంచి అమిత్ షా గారి సభకు బయలుదేరడం జరిగింది. ఈరోజు ఉత్తర భారతదేశం నుంచి దక్షిణ భారతదేశం వైపు విజయ పరంపర ఎగురవేస్తూ ముందుకు జరుగుతున్న కారణంగా వారికి అండదండలుగా ఉంటామని ప్రతిజ్ఞ చేస్తూ మోడీ గారి నాయకత్వంలో అమిత్ షా గారి నాయకత్వంలో పనిచేస్తూ రానున్న రోజులలో దక్షిణ భారతదేశంలో కూడా మిగతా రాష్ట్రాల్లో జెండా ఎగురవేస్తామని చెప్పి ఘంటాపథంగా చెప్తూ వారి అడుగుజాడల్లో నడవడానికి ముందుకెళ్తున్నాము. ఇక్కడ గణేశుడి సాక్షిగా బయలుదేరుతున్న మాకు విజయం చేకూర్చాలని భగవంతుని కోరుకుంటూ ముందుకు సాగుతున్నాము. భారత్ మాతా కీ జై. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కుద్లాపూర్ నియోజకవర్గం షాపూర్ నగర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే కూనా శ్రీశైలం గౌడ్ సమక్షంలో 150 మంది యువకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. మెదక్ పట్టణ శివారులో హల్దీబాగులో ఇసుక దిబ్బల మధ్య 14 నెమళ్లు కాల్చినట్లు పోలీసులు సమాచారం అందించారు. బీజేపీ బహిరంగ సభకు మహబూబ్ నగర్ కు బయలుదేరిన నిర్మల్ జిల్లా నాయకులు. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. తిరిగి మరొక బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.